వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చాలా ట్రాన్స్పరెంట్ గా అవినీతికి తావు లేకోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది గత 13 మాసాలు కూడా అదే విధంగా ప్రయత్నం చేసింది అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు కంటిన్యూ గా చేస్తూ ఉన్నారు ఇదందరికీ తెలిసినటువంటి విషయమే మేము అవినీతికి పాల్పడకోకుండా ఉండటమే కాదు గత 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి బృందం చేసినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేయటంలో కూడా వెనుకాడం ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఎవరైతే ప్రజాధనాన్ని మెచ్చారో వారందరి మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడంలో ఏ విధమైన సందేహం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం గతంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు మీ అందరికీ తెలుసు దాని మీద ఇవాల మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఆధారాలు దొరికితే వారిని అరెస్ట్ చేస్తున్నారు దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇది ఒక కక్ష సాధింపు చర్య అనే ముసుగులో తప్పుకు పోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం చట్టాలు ఊరుకోవని విషయాన్ని కూడా ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా బయటికి వచ్చిన తర్వాత ఆ నలుగురు ఎంపీలు మాట్లాడినటువంటి తీరు చూస్తే అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారని కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారని జేసి ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని ఈ మాటలు మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారిని ఊర్ని అరెస్ట్ చేశారండి సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్ట్ చేశారా కొల్లు రవీంద్ర గారి మీద సాక్ష్యాధారాలు లేకోకుండా మర్డర్ కేసులు అరెస్ట్ చేశారా ఆయన మేము వేధిస్తున్నామంటారేంటి ఆయన ఒక నిండు ప్రాణం నడి రోడ్డు మీద కసాయిగా నరికివేయడానికి కారణభూతుడయ్యాడు అనేటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అతను మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైతే మాత్రమే చట్టం ముందు అందరూ సమానులు కదా చనిపోయిన వాడు ఏమైపోవాలని నేను అడుగుతా ఉన్నా ధర్మం జరగాల అవసరం లేదా ఒక వ్యక్తిని నడి బజార్లో నరికేస్తే దానిలో ఒక మాజీ మంత్రి తెలుగుదేశం ఆయనకి సంబంధం ఉందని సాక్ష్యాధారాలు సంపూర్ణంగా దొరికితే మేము వదిలేయాలా వదిలేయకోకుండా సాక్ష్యాధారాలు ఉంటే వాడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారంగా ప్రొసీజర్ చేస్తే అది కక్ష సాధింపు చర్య అవుతుందా ఆలోచించమని మనం చేస్తున్న ప్రజానీకాన్ని అంతేకాదు అచ్చెన్నాయుడు గారు నూనె ఎందుకు అరెస్ట్ చేశారండి తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా ఎన్ని అంశాలు కదులుతూ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారి వ్యవహారంలో వారి మీద కక్ష సాధించదలుచుకుంటే 3 వారాల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచాల్సిన అవసరం ఏముందండి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళుతున్నది సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉందా ప్రజలకు తెలియదండి ఎన్ని వైలేషన్ చేశారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చూసి ఉన్నట్టు పోయాడు మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి వాటాలు ఉన్నాయో మరి ఎందుకనో ఎందుకు పోయారో తెలియదు అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుంటే చట్టాలను ఉల్లంఘిస్తుంటే వైలేషన్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా జేసి ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకుంటేనేమో మంచిదా చూస్తూ ఊరుకోకుండా చట్టం ప్రకారం వెళితేనేమో కక్ష సాధింపు చర్యలు అవుతాయా నేను మనవి చేస్తున్నా కక్ష సాధింపులు చేయవలసినటువంటి అవసరం మాకు లేదు రాదు కూడా ఎందుకంటే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒక బలహీన పడినటువంటి రాజకీయ పార్టీ రోజు రోజుకి బలహీన పడుతున్నటువంటి రాజకీయ పార్టీ దాని మీద కక్ష సాధించాల్సిన అవసరం ఏముంది మేము ఉన్నాలని చట్టాలని ప్రకారం దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నంతో మేము పనిచేస్తున్నాం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలుగుదేశం వారికి చెప్పదలుచుకున్నా ప్రజలను కూడా గమనించమని మనం చేస్తున్నా ఎవరు అన్యాయాలకి అక్రమాలకు పాల్పడ్డారో ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే దీనిలో ఏ విధమైన సందేహము లేదు ఇవాళ భయం ఏంటంటే వాళ్ళకి భయం సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంకా అనేక ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎంక్వైరీలో చిన్న చేపలు దొరికాయి ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయేమో మేమే దొరుకుతామేమో
అనేటటువంటి ఒక భయాందోళనల మధ్య వెళ్ళి కాలబేరానికి వెళ్ళి రాష్ట్రపతి గారికి దస్తాలు ప్రజెంటేషన్లు ఇచ్చి ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక భావన ఈ రాష్ట్రంలో కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019లో ఎన్నికలు జరిగేటప్పుడు నల్ల చొక్కా వేసుకొని గర్జించారే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని అక్రమమైన సంస్థలని గర్జించారే, సిబిఐ మన రాష్ట్రానికి రావడానికి వీల్లేదన్నారే, ఐటీ సంస్థ రావడానికి వీల్లేదన్నారే, ఇన్కమ్ ట్యాక్స్ ఈడి రావడానికి వీల్లేదన్నారే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ కేంద్ర సంస్థల మీద తమకు ఎప్పుడు నమ్మకం కలిగిందండి? పోయిన నమ్మకం ఎలా వచ్చిందండి? అవి మన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదనేది మీరు తీర్మానాలు చేసి మరీ పంపించారే, ఇవాళ వాటి మీద ఎందుకు మీకు అంత ప్రేమ కలిగింది? వాటి మీద పునర్విశ్వాసం ఎప్పుడు కలిగిందో సూటిగా సమాధానం చెప్పగలరా? ఇవాళ బాగా వాటి మీద, వ్యవస్థల మీద బాగా నమ్మకం కలిగింది, కేంద్ర ప్రభుత్వం మీద బాగా నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు గర్జించారు, కేంద్ర ప్రభుత్వం మీద గర్జించడమే కాదు, మోడీ గారి పర్సనల్ వ్యవహారాల్లో గర్జించారు, మోడీ గారి కుటుంబం గురించి గర్జించారు, మోడీ గారి భార్య గురించి గర్జించారు, విమర్శించారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు జుట్టు. చంద్రబాబు నాయుడు గారు, మీరు దొరికితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకోవడంలో భారత రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత దిట్ట ఎవ్వరూ లేరనేటువంటి నమ్మకం అందరికీ తెలిసి, ఇది జగమెరిగిన సత్యం. 2019కి ముందు మోడీ గారు జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, ఆయన గెలిచిన తర్వాత కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరికి తెలియదండి, ఇది నాకు అర్థం కాలేదు. మీకు ఎంపీలు ఉన్నారే, పాపం రాజ్యసభలోకి పంపించారు మీరు అతి ప్రియాతి ప్రియమైనటువంటి ఎంపీలు, మీకు సుజనా చౌదరి గారు, రమేష్ గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళు మీకు బాగా నమ్మిన బొంట్లే కదా, చెప్పండి నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మిన బొంట్లు వీళ్ళు? బీజేపీ అధికారంలోకి రాగానే తుర్ర దానిలో దూరారే, మీరు పంపించకుండానే వెళ్ళారా చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా వాళ్ళని పంపించారు, అక్కడ పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి పరిస్థితి మీలో కనిపిస్తుంది తప్ప మరొకటి ఏమైనా కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. సుజనా చౌదరి గారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారండి, ఎన్ని నోటీసులు తీసుకున్నారండి, ఎన్ని బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారండి? ఆయన పట్టుకుంటే మీ తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా మీరు కూడా దొరికిపోతారని పద పదని బీజేపీలోకి మీరే పంపించినటువంటి ఘటన సమర్థులే మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిపాలన చేస్తుంది. మీరిచ్చినటువంటి 52 పేజీల దస్త్రం ప్రజా సమస్యలకు సంబంధం లేనిది, రాష్ట్ర సమస్యలకు సంబంధం లేనిది, కేవలం ఏదో ఒక విధంగా లాలూచిబడి ఈ అవినీతి చేసిన మమ్మల్ని కాపాడండి అని కాళ్ళబేరానికి రావడం కోసం ఇచ్చినటువంటి దస్త్రం తప్ప మరొకటి కాదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగ్గింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమి జరిగినా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో అవినీతి జరగడానికి వీల్లేదు. 1, గతంలో అవినీతి చేసిన వాళ్ళు తప్పుకుపోవడానికి వీల్లేదు. ఈ 2 సిద్ధాంతాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్ని చేసినా, ఎన్ని మీరు ఆందోళన చేసినా, ఎన్ని భయపడినా తప్పు చేసిన వాడు శిక్షకు గురి కావాల్సిందే అనే విషయాన్ని కూడా మరొక్కసారి పునరుద్ఘాటిస్తూ ఇంకొక విషయాన్ని పునరుద్ఘాటించి చెప్తూ ఉన్నాను. పోతే బాలినేని శ్రీనివాస్ గారి వ్యవహారం నిన్న ఇవాళ దొరికింది 55.5 కోట్లు. 5.5 కోట్లు తమిళనాడులో ఒక కారులో పట్టుకున్నారట, దాని మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందట, ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా బాలినేని శ్రీనివాస్ గారిదట.
ఇన్ని టాలే బాలనేని శ్రీనివాస్ గారిదే 5.5 కోట్లు దొరికాయి ఈ రాష్ట్రంలో లూటీ జరిగిపోతుంది ఒక్క రోజులోనే 5.5 కోట్ల రూపాయలు పంపించారంటే మరి 13 మాసాల్లో ఎంత పంపించుంటారు లెక్కేయండి ఇన్ని తక్షణమే బత్రప్ చేయండి రాజీనామా చేయాలి దొన్నపోతు ఈనింది అంటే దోడను కట్టేయమని బయలుదేరాడు ఒక ఆయన విజయవాడ మాజీ ఎమ్మెల్యే దానికి తోడు మన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కూడా ఒక ట్విట్ పెట్టాడు నేను మనవి చేస్తున్నా ఇది ఎవరిది డబ్బు నిజంగా బాలనేని శ్రీనివాస్ దా కాదా నిజంగా బాలనేని శ్రీనివాస్ దైతే తప్పనిసరిగా బాలనేని శ్రీనివాస్ గారి మీద ఎంక్వైరీ చేయవలసిందే అయ్యా నాది కాదని ఆయన చెప్తున్నాడు ఒక ఆయన ఏమో అది నాదండి డబ్బు నేను బంగారం కొనడానికి నేను చెన్నై పంపిస్తున్నాను పట్టుకున్నారని ఆయన చెప్తున్నాడు లేదు 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 ఇది బాలనేని శ్రీనివాస్ గారిదే ఏమిటి నాకు అర్థం కాదు మీలాగా దౌర్భాగ్యంగా వ్యవహరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం సిద్ధంగా లేదని మనం చేస్తున్నా మీ కాలంలో దొరికే ఇన్సైల్ దొరికే చూడండి 2010 లో పచ్చ నోట్లు దొరికాయి ఈ డబ్బు ఎవరిది బాబు అంటే ఆ రోజు పత్రికల్లో కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పేరుతో రిజిస్టర్ అయిన వాహన నంబర్ల ప్లేట్ లభ్యం దానిలో మరి డబ్బులు దొరికితే 7 కోట్ల రూపాయలు ఆ రోజు ఏం చేయాలండి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేశారా నాకు అర్థం కాలేదు ఊరికినే పిచ్చి పిచ్చి వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో అవినీతి జరగడానికి వీల్లేదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు మంత్రులు పరిపాలన చేస్తున్నారు ఎక్కడైనా ఎవడైనా ఒక సన్నాసి ఒక మా ఒక ఎవడన్నా వాడు ఏదన్నా కక్కుర్తి పట్టి పడొచ్చేమో కానీ వ్యవస్థీకృతమైనటువంటి పనులు మేము చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి కాలంలో అలా జరిగాయి ఎక్కడ అవినీతి జరగడం లేదు కానీ రోజు అవినీతి జరుగుతుంది అవినీతి జరుగుతుందని మీరు మీకు అనుకూలమైన ఛానల్స్ కొన్ని ఛానల్స్ చూసా అన్ని పాప మాకు వ్యతిరేక ఛానల్స్ అవి చంద్రబాబు నాయుడు గారికి అనుకూల ఛానల్స్ ఎమ్మటే ఇది బాలనేని గారిదే డబ్బు బాలనేని గారు రాజీనామా చేయాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాస్త ఆలోచించి మాట్లాడండి అయ్యా ఎక్కడైనా ఏమైనా డబ్బు దొరికితే దాని పూర్వాపరాలు విచారించిన తర్వాత మాట్లాడాలి తప్ప దొరకంగానే అది బాలనేని గారితో అంబటి రాంబాబు గారితో లేకపోతే అన్నా రాంబాబు గారితో లేకపోతే ముఖ్యమంత్రి గారితో అని చెప్పేసి ముడిగట్టేసి రాజీనామా చేసేయాలి అనేటువంటి పిచ్చివాగులు వాగటం శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలుగుదేశం వారికి ప్రజలకు కూడా చెప్తూ ఉన్నా ఏ జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడమో జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సభ్యులకు అంటగట్టడమో ఏవి జరగకపోయినా జరిగినట్టు చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటమో చంద్రబాబు నాయుడు గారికి ఆయన తాబేదారులకి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కి అలవాటైపోయింది ఇలాంటి అభూత కల్పనలను దయచేసి నమ్మకండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయడానికి ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ ముందుకు పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నది అదే పద్ధతుల్లో పరిపాలన సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.